మనం యాదగిరిగుట్ట దగ్గర ఉన్నామండి ప్రస్తుతానికి నేను వరంగల్ హైవే రాయగిరి చౌరస్తా నుంచి యాదగిరిగుట్ట ఖమ్మాన్ గుండా నేను యాదగిరిగుట్ట టెంపుల్ని విజిట్ చేస్తూ మన కొత్తగా వైటీడీఏ ప్రాజెక్ట్ని కూడా మీకు చూపిస్తానండి ఇది యాదగిరిగుట్ట రోడ్డు రోడ్డుకు ఇరు ప్రక్కల కూడా మంచి ప్లాంటేషన్తో చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది మీరు చూడవచ్చు నేను ఈ యాద్గిరి గుట్టకి ఉప్పల్ గట్కేసర్ నుంచి బయలుదేరానండి విత్న్ వన్ అవర్ టైంలోనే నేను టెంపుల్కి రీచ్ అవ్వడం కూడా జరిగింది నా అబ్జర్వేషన్ ఇప్పుడు యాదగిరిగుట్ట ప్రస్తుతం ఎలా ఉందో మీకు చూపించాలనుకుంటున్నాను యాదగిరిగుట్ట టెంపుల్కి దగ్గరలో ఇల్లు కట్టుకునే విధంగా మనకు కొన్ని ప్లాట్స్ కూడా ఉన్నాయి మీరు వీడియోని చివరిదాకా చూడండి అది ఎక్కడ ఉన్నాయని కూడా మీకు తెలుస్తుంది ఈ ప్లాట్స్ కూడా మనకు వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్డుని ఆనుకొని ఉండడం మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పచ్చు అండ్ దాంతోపాటుగా ఇళ్లను ఆనుకొని ఉండడం మరొక విశేషమండి సో ఇప్పుడు యాదగిరి గుట్ట మనకు రీ ఓపెన్ అయిన తర్వాత ప్రస్తుతం మీరు చూస్తున్నట్టుగా ఉంది ఇప్పుడు యాదాద్రి దగ్గర మనకు లక్ష్మీ నరసింహస్వామి గుడి చుట్టూ జరిగే అభివృద్ధి విశేషాలు ఏంటో కూడా ఒకసారి మనం తెలుసుకుందామండి టెంపుల్ అయితే మనకు తెలంగాణలో మరో తిరుపతి అని చెప్పచ్చు ఇక్కడ దీని దగ్గరలో రెండు వేల మూడు వందల ఎకరాల్లో నవగిరుల యాదాద్రి అంటే తొమ్మిది గుట్టలు ముప్పై రెండు అవతారాలు ప్రతిష్టాపన వీళ్ళు చేయబోతున్నారు భారత్లోనే అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఇక్కడ వీళ్ళు నిర్మించబోతున్నారు అది దాదాపు నూట యాభై అడుగులు గుట్టపై ప్రతిష్ట చేస్తారు నెక్స్ట్ గుట్టపైకి రెండవ ఘాట్ రోడ్డు మరియు రోప్వేని కూడా నిర్మించబోతున్నారు ఉద్యానవనాలు తులసి వనాలను కూడా మనకు యాదగిరి గుట్టలో వీళ్ళు అభివృద్ధి చేయబోతున్నారు టీటీడీ దేవస్థానం లాగా కళ్యాణ మండపాలను కూడా వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు యాభై ఎకరాల్లో బస్ స్టాండ్ మరియు బస్ డిపోని కూడా వీళ్ళు నిర్మించబోతున్నారు అండ్ బస్ ఫెసిలిటీస్ కూడా మనకు చాలా చాలా అందుబాటులో జేబిఎస్ మరియు ఉప్పల్ నుంచి ఎన్నో ఉన్నాయని చెప్పచ్చు నాలుగు వందల యాభై ఎకరాల్లో ఒక జింకల పార్కుని కూడా వీళ్ళు నిర్మించబోతున్నారు మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కూడా మీకు గుట్టకు దగ్గరలో ఉండబోతుంది మీకు రైట్ సైడ్ అంతా చూస్తే చాలా అధునాతనంగా దీన్నైతే డెవలప్ చేశారు రిలయన్స్ కంపెనీ షాపింగ్ మాల్ కూడా వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు సహయోగ్ సంస్థ వారు శుద్ధ క్షేత్రధామము అంటే బద్రీనాథ్ కేద్రీనాథ్ అమర్నాథ్ గంగోత్రి లాగా మనకు రెండు వందల యాభై ఎకరాల్లో మూడు వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు అదేవిధంగా పర్మనెంట్ హెల్ప్యాడ్ నిర్మాణం కూడా ఆల్రెడీ జరిగిపోయింది గుట్ట నుంచి ఆరు నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో నాలుగు పోస్టులు అంటే రాయగిరి వంగపల్లి రాజంపేట మల్లాపూర్ రోడ్లలో నిర్మించబోతున్నారు అదేవిధంగా రాయగిరి మల్లాపూర్ వంగపల్లి రాజంపేటల రోడ్లను ఫోర్ లైన్ రోడ్డుగా డెవలప్మెంట్ కూడా వీళ్ళు చేస్తున్నారు గుట్ట చుట్టూ మనకు పది కిలోమీటర్ల లోపల టూరిజం హబ్ క్రింద డెవలప్మెంట్ కూడా చేస్తున్నారండి మల్లాపూర్ రోడ్లో బస్వాపురం రిజర్వాయర్ను ఎనిమిది టీఎంసి వాటర్ స్టోరేజ్ కూడా కల్పిస్తున్నారు మీరు చూడొచ్చు ఈ యాదగిరిగుట్ట టౌన్ ఎంత అద్భుతంగా శరవేగంగా ఇప్పుడు డెవలప్ అవుతుందో ఇది ఒక టెంపుల్ వ్యూ మనం ఒక కొండపై ఎక్కి చూస్తున్నాం ఇదంతా టెంపుల్ టౌన్ డెవలప్మెంట్ అని నేను చెప్తాను మనకు రాజంపేట రోడ్లో పదిహేను వందల ఎకరాల్లో జైంట్స్ కంపెనీ వారు సకల దేవతల మోక్షం ప్రాజెక్ట్ని కూడా నిర్మిస్తున్నారు అదేవిధంగా తొమ్మిది గుట్టలను కలుపుతూ వంద ఫీట్ల రోడ్ల నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి నెక్స్ట్ చెప్పాలంటే మూడు వందల ముప్పై కోట్లతో ఎంఎంటిఎస్ ఏర్పాటు కూడా జరుగుతుంది ఉప్పల్ నుంచి యాదాద్రికి హై స్పీడ్ మెట్రో రైలు కూడా రాబోతుంది మనం గనక ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ నరసింహస్వామి విగ్రహాలను చూడండి ఎంతో అద్భుతంగా వీళ్ళు చెక్కడం జరిగింది ఇది మనకు గుట్ట కింద నుంచి చూస్తే కనిపిస్తుంది ఇక్కడ ఐదు నరసింహస్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారు దీని వెనకాలే మీకు కోనేరులాగా ఒక చిన్న చెరువును కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకో విశేషం ఏంటంటే గుట్ట నుంచి ఎనిమిది కిలోమీటర్ల వరకు వైటిడిఏ అంటే యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ బోర్డుని కూడా ఏర్పాటు చేశారు మీరు చూడండి ఈ యాదగిరిగుట్ట టెంపుల్ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఎంతో అత్యద్భుతంగా డెవలప్ అయింది అని చెప్పడానికి ఈ అన్ని డెవలప్మెంట్సే నిదర్శనం మనం ఇప్పుడు యాదగిరిగుట్ట నుంచి అరౌండ్ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లాపూర్కి వెళ్తున్నామండి మనకు ఈ రోడ్డు యాదగిరిగుట్ట టు ఈసీఏఎల్ కనెక్టింగ్ ఉంది ఇది నూట యాభై ఫీట్ల రోడ్డు ప్రస్తుతం నిర్మాణాత్మక స్టేజ్లో ఉంది ఇది కనుక డెవలప్ అవుతే మనకు హైదరాబాద్ కనెక్టివిటీ చాలా చాలా ఈజీ అయిపోతుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు మనం డైరెక్ట్గా ఈ రోడ్డుని ఆనుకున్న ఒక ప్రాజెక్ట్లోకి మనం వెళ్తున్నాం ఇది వైటిడిఏ ప్రపోజ్డ్ ప్రాజెక్ట్ దీంట్లో మనకు వైటీడీఏకి అనుగుణంగా అన్ని డెవలప్మెంట్స్ కూడా వీళ్ళు చేయడం అనేది జరుగుతుంది ప్లాట్ సైజెస్ వచ్చేసి మినిమం నూట యాభై నాలుగు నూట అరవై ఐదు మరియు రెండు వందల గజాల వరకు కూడా ఉన్నాయి ఈ ప్రాజెక్ట్కి దగ్గరలో అంటే ఒక సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ దూరంలో యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఆఫీస్ కూడా ఉంది సో మనం వరంగల్ హైవేని కూడా కేవలం వితిన్ టెన్ మినిట్స్లో ఈ లొకేషన్ నుంచి కూడా చేరుకోవచ్చు మనకు నియర్ ఫ్యూచర్లో ప్రపోస్డ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కూడా మనకు యాదగిరిగుట్ట టెంపుల్కి దగ్గరలో రాబోతుంది అదేవిధంగా మనకు ఎన్నో ఫార్మసిటికల్ మెడికల్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మనకు ఈ ప్రాజెక్ట్కి చాలా చాలా దగ్గరగా ఉన్నాయి వరంగల్ హైవేలో వస్తూ ఉండగా మనం ఎయిమ్స్ మెడికల్ యూనివర్సిటీని కూడా చూడవచ్చు అదేవిధంగా ఈ ప్రాజెక్ట్కి అతి దగ్గరలో మనకు రీజనల్ రింగ్ రోడ్డు కూడా రాబోతుంది సో అదొక ప్లస్ పాయింట్ అనే మనం చెప్పచ్చు మనం ఇప్పుడు ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళి అన్ని డెవలప్మెంట్స్ అయితే చూస్తున్నాం ఈ ప్రాజెక్ట్ మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నూట యాభై ఫీట్ల రోడ్డు దగ్గరగా ఉండడం ఆనుకొని ఉండడం దాంతోపాటుగా మరోవైపు ఈ మల్లాపూర్ అనే విలేజ్ కూడా దీన్ని ఆనుకొనే ఉంది సో మనం ఏరియా డెవలప్మెంట్స్ అండ్ రాబోతున్న అన్ని డెవలప్మెంట్స్ గురించి అయితే తెలుసుకున్నాం నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ కూడా తెలుసుకున్నామండి దీంట్లో మనకు థర్టీ ఫార్టీ ఫీట్ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తర్వాత ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ట్రాన్స్ఫార్మర్ అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఫెసిలిటీ దాంతోపాటుగా చుట్టూ కాంపౌండ్ వాల్ అండ్ పార్కులు చిల్డ్రన్స్ ప్లే ఏరియాలు అన్నీ కూడా వీళ్ళు నిర్మించి ఇవ్వడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి మీరు మరిన్ని వివరాలు కనుక తెలుసుకోవాలనుకున్నట్టయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మీరు సైట్ని విజిట్ చేయండి అండ్ రేటు కూడా చాలా చాలా రీజనబుల్గా ఉంది ఇల్లు కట్టుకునే విధంగా ఈ స్థలం ఉంది So thanks for watching this video.